నమస్తే, విజన్ న్యూస్ కు స్వాగతం. ఈరోజు వార్తలు. జిల్లాలోని ప్రభుత్వ హాస్పిటల్లో మధ్యాహ్నం నుండి స్పెషలిస్టులు రావడం లేదని, ఎక్కువ ఫిర్యాదులు అందుతున్నాయని, రేపటి నుండి ఫిర్యాదులకు స్వస్థ పలికేలా స్నేహపూరిత వైద్య సేవలను అందించి పేషెంట్లను అక్కులు చేర్చుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని ఆర్డీఓలు, జిల్లాలోని ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్లు, స్పెషలిస్టులు, వైద్యాధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలోని ప్రభుత్వ హాస్పిటల్లో మధ్యాహ్నం పూట స్పెషలిస్టులు రావడం లేదని ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ప్రధాన ఉద్దేశం అన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి మహేశ్వరరావు, జిల్లా ఐసీడిఎస్ అధికారి బి సుజాతారాణి, డిఎల్డిఓ వై దోసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అది ఖచ్చితంగా గట్టిగా చర్య తీసుకోవాలి. నీట్ సస్పెండ్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ డిమాండింగ్ మనీ ఫ్రమ్ పబ్లిక్, హూ ఆర్ విజిటింగ్ దిస్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్. వాళ్ళు ఎటువంటి ప్రూఫ్ పెట్టించుకోవడం దీస్. అండ్ థర్డ్ థింగ్ ఈస్ ద వే దీస్ పీపుల్ రిసీవ్ ద పేషెంట్స్. సిఎంసీ మీటింగ్స్లో ఏదైనా పేషెంట్ని పీఎంసీకి రిఫర్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఒక హ్యూమానిటేరియన్ గ్రౌండ్తో మేము రిసీవ్ చేసుకోవాలి. అంతేకాని ఒక ఎందుకు వస్తున్నారు మీరు అన్న, లేకపోతే ఒక రిసీవ్ చేసుకునే స్టాఫ్ అయితే ఒక మంచితో మంచిగా రిసీవ్ చేసుకోవాలి. ఒక కౌన్సిలింగ్ మైండ్ సెట్తో ఉండాలి. అనుకోని తమ పరిస్థితుల్లోనే వాటికి రిఫరల్ చేయాలి అనే విషయాలు మనం పదే పదే చెప్తా ఉన్నాము పిహెచ్సిస్కి, ఈ ఎలక్ట్రిసిటీ సెంటర్స్ అన్నింటికి కూడా. అల్టిమేట్లీ ద టార్గెట్స్ డిపెండ్ టు ద మెడికల్ ఆఫీసర్స్ అండ్ ద సిహెచ్సిస్ ఆర్ ఇన్ పేషెంట్స్ పెరగాలి, అవుట్ పేషెంట్స్ నెంబర్ ఆఫ్ అవుట్ పేషెంట్స్ పెరగడం పెరగాలి, రెవెన్యూస్ పెరగాలి, ఇవన్నీ చెప్తున్నాం. బట్ ఓవరాల్ వాట్ ఐ రిక్వెస్ట్ టు సీ ఇస్ హెయిర్ అటెండెన్స్, అది ముఖ్యంగా చూడాలి. పశ్చిమ గోదావరి జిల్లాను ప్రత్యేక స్థానంలో నిలిపేలా విజన్ 2047 డాక్యుమెంట్ రూపకల్పన ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమావేశమై విజన్ 2047 డాక్యుమెంట్ రూపకల్పన, జిల్లాలో అమలవుతున్న కార్యక్రమాల ప్రగతి, రాష్ట్ర స్థాయిలో చర్చించాల్సిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చదలవాడి నాగరాణి మాట్లాడుతూ, రాష్ట్రంలో జిల్లా డాక్యుమెంటుకు ప్రత్యేక స్థానం ఉండేలా అన్ని అంశాలపై పకడ్బందీగా డాక్యుమెంటును రూపొందించాలన్నారు. ఇప్పటికే తయారు చేసిన డ్రాఫ్ట్ డాక్యుమెంట్లను సంబంధిత శాఖ అధికారులు 1-2 సార్లు పరిశీలించి లోటుపాట్లను సరిచేయాలని ఆదేశించారు. ఎస్టిపి ప్లాట్లు, డంపింగ్ యార్డుల నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఎం మోహన్ రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాగల 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయానికి తుఫానుగా బలపడే అవకాశం ఉందని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ప్రజలు తమ నిత్యావసరాల కోసం విరివిగా ప్లాస్టిక్ వాడకం అనర్థమని, అర్ధరహితమైన ప్లాస్టిక్ అనారోగ్యమని, వాడవాడలో అవగాహన ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మెప్మా, పిఆర్ఓ, సిఆర్పి, మున్సిపల్ ఉద్యోగులు, సర్ సివి రామన్ స్కూల్ విద్యార్థులతో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా అత్తిలి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా జరిపారు. కార్తీక మాసం ప్రారంభం నుండి ప్రతిరోజు సాయంత్రం పీఠ సభ్యులు స్వామికి ఆరాధన చేసి రాత్రి కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. గురువారం రాత్రి ఆశ్రమ ప్రాంగణంలో పెద్ద ఎత్తున దీపాలను వెలిగించడంతో శోభాయమానంగా వెలుగొందింది.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అత్తిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప్రత్యేక అధికారిగా నియమితులైన అత్తిలి తహసీల్దార్ దశక వంశీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రం పరిశుభ్రంగా ఉందని, మందులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. బీపీ షుగర్ పరీక్ష పరికరాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రజలు ఆరోగ్య కేంద్ర సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వచ్చే నెలలో జరగబోయే అత్తిలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా ఎటువంటి గొడవలు, అల్లర్లు, దొంగతనాలు జరగకుండా దాతల సహకారంతో 12 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అత్తిలి ఎస్ఐ పి ప్రేమరాజు తెలిపారు. ఈ కెమెరాలను అత్తిలి పోలీస్ స్టేషన్తో అనుసంధానంగా చేయడంతో పాటు షష్ఠి ఉత్సవాలు జరిగే 17 రోజుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడవచ్చన్నారు. షష్ఠి సందర్భంగా ప్రత్యేక పోలీసు బందోబస్తును కూడా వినియోగిస్తున్నామని చెప్పారు. అత్తిలి మండలం యుడూరు గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారికి లక్ష్మపత్రి పూజ నిర్వహించారు. ఉదయం విఘ్నేశ్వర పూజ, ఏకాదశి రుద్రాభిషేకం, లక్ష్మ బిల్వార్చన, సహస్ర కుంకుమార్చన, జ్యోతిర్లింగార్చన, సహస్ర దీపాలంకరణ పూజలు జరిపారు. పెరికల ప్రసాద్, వెంకటలక్ష్మి దంపతులచే ఆలయ అర్చకులు సన్నిధిరాజు సాయికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఆకుల వెంకటనారాయణరావు పాల్గొన్నారు. అంటరానితనం, కుల వ్యవస్థను నిర్మూలించి స్త్రీ విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా శుక్రవారం రాష్ట్రపతి రోడ్డులోని పూలే విగ్రహాలకు కారుమూరి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో సామాజిక సమానత్వాన్ని కలిగించి అందరూ సమానమే అనే భావన కల్పించిన పూలేను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మంగేన సూర్య, డిసిఎంఎస్ మాజీ డైరెక్టర్ పెనుమచ్చ సుబ్బరాజు, నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులు పట్ల సురేష్, ఎరగవరం మండల అధ్యక్షులు కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, కరి గంగాధర్ అప్పారావు, సాక్షి గోపాలరావు, షేక్ జిలానీ, వై రామకృష్ణ, గద్దాడి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే గారి 144వ వర్ధంతి ఉత్సవం జరిగింది. మహనీయుడు మన ఆ రోజున ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేసి చదువుల్లో ముందుండేలాగా, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురువుగా మరి ఆయన చేసిన త్యాగాలు అన్నీ ఎన్ని కావు, ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఆ రోజు బ్రిటిష్ వారు కూడా ఆయనకి మరి అవార్డు కూడా ఇవ్వటం జరిగింది. అలాగా తీసుకొచ్చి ఎంతోమంది వాళ్ళ భార్య కూడా మరి చదువులు ఆడవాళ్ళు కూడా చదువుకోవాలని వాళ్ళు దోషం చెప్పి అంటే భార్యని ముందుగా ఎంకరేజ్ చేసి జ్యోతిరావు పూలే గారే అలాంటి ఎంకరేజ్ చేసి అలాంటి చేసి సామాజిక యొక్క న్యాయం జరగాలని ఆ రోజు నుంచి పోరాటం చేసిన మహానుభావుడు జ్యోతిరావు పూలే గారి ఆయన త్యాగాలను ఎప్పుడు కూడా మరవకూడదని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాత ఊరు వంతెన వద్ద ఉన్న జ్యోతిరావు, సావిత్రిబాయి పూలే విగ్రహాల వద్ద ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు వావిలాల సరళాదేవి, గొబ్బల శ్రీనివాస్, కడియల సూర్యనారాయణ, గొమ్మల హనుమంతు, తోట యేసు, సిపిఎం నాయకులు మురళీకుమార్, తామరాపు రమణమ్మ, చింతలపూడి సన్యాసరావు, చుంచుల వెంకటేశ్వరరావు, తామరాపు పల్లపరావు, పద్మారావు, ఆకురాతి శ్రీనివాస్, బొత్తుల వెంకటరమణ తదితరులు ముందుగా పూలదండలతో, పుష్పాలతో ఆయనకు నివాళులు సమర్పించారు. ఈ సందర్భంగా వావిలాల సరళాదేవి మాట్లాడుతూ, జ్యోతిరావు పూలే ఔన్నత్యం గురించి వారు బీసీ కోసం బడుగు వర్గాల అభ్యున్నతికి చేసిన కృషి వివరిస్తూ, ఆనాడు ఆయన త్యాగఫలం ఈరోజు బీసీలకు నిమ్మజాతుల వారు స్వేచ్ఛగా జీవించే హక్కును కలిగించారు.
గుబ్బల శ్రీనివాస్, కడియాల సూర్యనారాయణ, కౌరు వెంకటేశ్వరులు, తాళూరు మురళి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా స్వేచ్ఛతో ఇలా ముందుకొచ్చి మాట్లాడుతున్నామంటే వారి గురించి కృషులు, వారి అభివృద్ధి కోసం పాటుపడాలి. ప్రతి వెనకబడిన జాతి వర్గం ముందుకు రావాలి. ప్రతి మహిళ అభివృద్ధిలో మంచి మార్గంలో నడవాలని మన దేశంలో మొట్టమొదట ఆలోచించిన మహోన్నతమైన వ్యక్తి మరి మహాత్మా శ్రీ జ్యోతిరావు ఫులే గారని ఈరోజు తెలియజేసుకుంటున్నాను. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోర్టులు పనిచేయి ప్రతి చోట డిసెంబర్ 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తణుకు 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి తెలిపారు. దానిలో కేసులు రాజీ చేసుకుని విలువైన సమయం, డబ్బు ఆదా చేసుకోవాలన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్లో పెండింగ్ లో ఉన్న రాజీపడు క్రిమినల్ కేసులు, కుటుంబ తగాద కేసులు, భార్యాభర్తల మరణం కేసులు, డొమెస్టిక్ వైలెన్స్ కేసులు, మోటార్ వాహనాల యాక్సిడెంట్ కేసులు, బ్యాంకు బకాయి కేసులు, ప్రామిసరీ నోటు కేసులు, భూ తగాదా కేసులు, ఇతర సివిల్ కేసులు రాజీ చేసుకోవచ్చని కోరారు. కేసులు రాజీ సమాచారం కోసం పోలీసు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, న్యాయసేవల సిబ్బందిని సంప్రదించాలని కోరారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు డైల్ యువర్ డిఎం ప్రోగ్రాం జరుగుతుందని డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ తెలిపారు. హైదరాబాద్, తిరుపతి, భద్రాచలం, విజయవాడ సర్వీసులపై తమ సూచనలు, ఫిర్యాదులు తెలియచేయాలని కోరారు. తణుకు డిపో పరిసర ప్రాంత ప్రయాణికులు, విద్యార్థులు, వ్యాపారస్తులు, ఉద్యోగులు 99 59 22 54 84 నెంబర్కి ఫోన్ చేసి మరింత మెరుగైన సేవలు అందించే నిమిత్తం సలహాలు, సూచనలు ఇచ్చి డిపో అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇప్పుడు కాసేపు విరామం.